नमस्कार, मी सौ मयुरी नरावार. अमा न्यूज मराठी बातमीपत्रामध्ये आपले स्वागत आहे. पाहूया आजच्या ठळक बातम्या. प्रजासेवा भवन मध्ये नित्य अन्नदान, कंदी श्रीनिवास रेड्डी यांच्या सेवेंचे कौतुक. जिल्ह्यात गांजा आणि अंमली पदार्थावर कारवाई, तपास करत असताना दोन आरोपींना अटक, डीएसपींनी पत्रकार परिषद मध्ये तपशील उघड. शिवमंदिरांमध्ये भाविकांची गर्दी, शिवरात्री निमित्त अन्नदान. सीएम रेवंत रेड्डी यांची भेट घेणारे काँग्रेसचे लोकसभा उमेदवार, सौजन्यपणे भेट घेणारे बलराम नाईक आणि वंशीचंद रेड्डी. वीणवांका तहसीलदार तिरमला राव यांचे निलंबन, जिल्हाधिकारी पामेला सप्तती यांनी हे आदेश जारी. आजच्या सविस्तर बातम्या. आदिलाबाद विधानसभा काँग्रेस पक्षाचे प्रभारी कंदी श्रीनिवास रेड्डी यांनी आपल्या अनेक समाजसेवेच्या कार्यक्रमांनी आधीच लोकांची मने जिंकली आहे. तर KSR फाउंडेशनच्या माध्यमातून त्यांनी प्रजासेवा भवनात नित्य अन्नदान चालू केले आणि हे अन्नदान अव्याहतपणे सुरू आहे. शेकडो लोक आपली भूक भागवत आहे, तर कंदी श्रीनिवास रेड्डी हे आपले औदार्य दाखवत आहे. प्रत्येक जण त्यांना आशीर्वाद देत आहे. పిలుపుతోనే వస్తావు, మాటల్లో మమకారం ఉంటది, చూపుల్లో చురుకుదనం ఉంటది, నీ సాయం పొందని దగ్గరు చిన్న బిడ్డ పిలుపుతోనే వస్తావు. కన్నీళ్లు తుడిసేటి సైనిది, కష్టాలు బాపేటి మనసునిది, మా మసక బారి నా కన్నులలో వెలుగులు నింపేటి దండనిది, వేదనది చెటి వేకువనివే కందీసినన్నా. కాంగ్రెస్ జెండల్ల దండువన్నా, నిరుపేద జనముకు నీడవన్నా, ఆదిలాబాద్ ముద్దు బిడ్డవన్నా, అన్న కంది శ్రీనివాస్ రెడ్డన్నా. కాంగ్రెస్ జెండల్ల దండువన్నా, నిరుపేద జనముకు నీడవన్నా, ఆదిలాబాద్ ముద్దు బిడ్డవన్నా, అన్న కంది శ్రీనివాస్ రెడ్డన్నా. आदिलाबाद जिल्ह्यातील गांजा आणि अंमली पदार्थांचा समूळ उच्चाटन करण्यासाठी जिल्हा पोलीस अधीक्षक गौस आलम यांच्या आदेशानुसार जिल्हा पोलीस ज्या प्रकारे काम करत आहे ते कौतुकास्पद असल्याचे DSP जीवन रेड्डी यांनी सांगितले. आज गांजा पकडला गेला तर तो त्याचाच एक भाग म्हणून असल्याचे ते म्हणाले. याबाबतची संपूर्ण माहिती त्यांनी मावला पोलीस ठाण्यात आयोजित पत्रकार परिषदमध्ये दिली. शनिवारी सकाळी 10 वाजता रामनगर कृषी महाविद्यालयाच्या परिसरात गस्त घालत असताना फरार आरोपींना पकडण्यात आले व शांतीबाई आणि संजय पैशाच्या आशेने कमी किमतीत गांजा खरेदी करून महाराष्ट्रात चढ्या भावाने विकून अवैधरित्या कमाई करत आहे. तर काही काळापासून हा दांडगा जमावपेक्षा चालतो, तर या क्रमानेच पोलिसांनी त्यांच्या महाराष्ट्रात जाण्यावर छापा टाकून त्यांच्याकडून 3.4 किलो गांजा आणि 2 मोबाईल जप्त केले. जो कोणी बेकायदेशीरपणे गांजाची लागवड, वाहतूक किंवा विक्री करतो तो गुन्हा असून त्यांच्यावर कडक कारवाई केली जाईल, असा इशारा DSP दिला. मावला SI మరియు CCS ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు వీరిద్దరు మన రామ్నగర్ దగ్గర గల అగ్రికల్చర్ కాలేజ్ వద్ద అనుమానాస్పదంగా ఇద్దరు వ్యక్తులు, ఒక మహిళ ఇంకొక పర్సన్ ఉన్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ లాగా అక్కడికి పోయి వారిని పట్టుకొని ఇంటర్వ్యూ చేసినప్పుడు వారి దగ్గర గంజాయి ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది. వారి సంచులలో 3 కిలోల 400 గ్రాముల గంజాయి దొరకడం జరిగింది. వారి పేర్లు తెలుసుకునగా A1 బనియా శాంతాబాయి 40 ఇయర్స్, ఈమె మహాత్మా జ్యోతిబా పూలే స్కూల్ ఇచ్చోడ యందు స్కావెంజర్గా పనిచేస్తుంది, అవుట్ సోర్సింగ్. నివాసం గుర్రాల తండా సోనాల బూత్ మండల్, ప్రస్తుతం రామ్నగర్ ఆదిలాబాద్లో ఉంటుంది. తర్వాత A2 ఉయ్య సంజీవ్ 45 ఇయర్స్,
ఇతడు కూడా మహాత్మా జ్యోతిబా పూలే స్కూల్ ఇచ్చోడ యందు స్కావెంజర్గా పనిచేస్తున్నాడు. ఇతడు 20 సంవత్సరం నుంచి ఆదిలాబాద్ పట్టణంలో నివసిస్తున్నాడు. ఇతని యాక్చువల్గా మహారాష్ట్ర కానీ ఇక్కడ ఆదిలాబాద్లో సెటిల్ అయినాడు. వీరిద్దరు ఈ 3 కిలోల 400 గ్రాముల గంజాయిని మన నార్నూర్ మండలంకి చెందిన చోర్గాం గ్రామానికి చెందిన కేవల్ సింగ్ అనే ఒక వ్యక్తి దగ్గర 10,000 రూపాయలకు 1 కిలో చొప్పున గాంజా కొనడం జరిగింది. ఈ కేవల్ సింగ్ అనే వ్యక్తి చోర్గాం విలేజ్ నార్నూర్ మండల్, అతడు తన యొక్క అగ్రికల్చర్ ఫీల్డ్లో ఇతర పంటలతో పాటు అంతర పంటగా దీన్ని గంజాయి పండించినట్టు అతని సిస్టర్ అయిన శాంతాబాయి చెప్పడం జరిగింది. ఈ శాంతాబాయి యొక్క తమ్ముడు కేవల్ సింగ్ అతడు ఇంతకుముందు కూడా గంజాయి అక్కడ పండిస్తూ అక్కడ నార్నూర్ పోలీసులు పట్టుబడి అతడు ప్రస్తుతం జైల్లోనే ఉన్నాడు. అతడు జైలుకు వెళ్ళకముందు వీళ్ళకు ఆ గంజాయి అమ్మినట్టు వీళ్ళు ఇంట్రాగేషన్లో చెప్పడం జరిగింది. ఈ గంజాయి నిందితులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న మా సిసిఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ మరియు వారి యొక్క టీం, మా మావల ఎస్ఐ విష్ణు, మరి మావల మన రూరల్ సిఐ गावा शहरात महाशिवरात्रीचा उत्सव मोठ्या थाटामाटात साजरा करण्यात आला. त्याचाच एक भाग म्हणून DCCB चे अध्यक्ष अड्डी भोजा रेड्डी यांच्यासह काँग्रेस नेत्यांनी अनेक मंदिरांना भेटी देऊन विशेष पूजा केल्या. शहरातील संजय नगर, शिव मंदिर, कोर्टा ओंकारेश्वर मंदिर, गिम्मा यापलगुडा, मार्कडेय मंदिर आणि ग्रामीण मंडळातील कचकांती शिव मंदिरासोबतच भगवान शिवाचे दर्शन घेणाऱ्या सर्वांना त्या भगवंताने दीर्घायुष्य आरोग्य लाभो अशी त्यांनी देवाकडे प्रार्थना केली. श्रीमंताही सह समृद्धीची याचनाही केली, तर दुग्धजन पिकाची चांगली वाढ होऊन शेतकऱ्यांना फायदा होईल या आशेने त्यांनी नमस्कार केला. ग्रामस्थांसह मंदिर समितीच्या सदस्यांनी त्यांचे जंगी स्वागत केले, शाल श्रीफळ देऊन त्यांचा गौरव केला. तर त्यांच्यासोबत जयनत ZPTC, अरुंधती व्यंकटरेड्डी, काँग्रेसचे ज्येष्ठ नेते गिम्मा संतोषराव, बैनवार गंगारेड्डी, येल्ला पोतारेड्डी, नगरकर शंकर, कोरेटी किशन आदी उपस्थित होते. హర హర మహాదేవ్. CPM चे राज्य समिती सदस्य बंडारू रविकुमार म्हणाले की मोदींच्या दौऱ्याचे आदिलाबाद जिल्ह्यात काहीही आले नाहीत आणि आगामी लोकसभा निवडणुकीत भाजपचा पराभव झाला पाहिजे. शनिवारी शहरातील सुंदरय्या बिल्डिंगमध्ये CPM जिल्हा समितीची बैठक झाली. या बैठकीला ते प्रमुख पाहुणे म्हणून उपस्थित होते. पंतप्रधान मोदींच्या या महिन्याच्या 4 तारखेला जिल्हा दौऱ्याचा असताना जिल्ह्याच्या विकासासाठी कोणतेही आश्वासन न देता पुन्हा फसवणूक केल्याचा आरोप त्यांच्यावर करण्यात आला. जिल्ह्याच्या विकासासाठी आवश्यक असलेले अजेंडे जिल्ह्यातील जनतेने अनेक वर्षापासून केंद्राच्या निदर्शनास आणून दिले असले तरीही त्यांनी त्याकडे लक्ष दिलेले नाही, हाच त्यांच्या दुर्लक्षाचा पुरावा आहे.
खासदार म्हणून विजयी झाल्यानंतर लोकांचा विसर पडला आहे, पुन्हा विधानसभेत त्या पक्षाचे चार सदस्य, असे त्यांनी विचारले. మన ఆదిలాబాద్కి భారతదేశ ప్రధానమంత్రి గారు వస్తున్న సందర్భంగా ఈ దేశ ఈ జిల్లా ప్రజల్లో చాలా మంచి ఆశలు నెలకొన్నాయి. ఈ జిల్లా ప్రజలు చాలా కాలంగా అడుగుతున్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశించారు. అందులో ప్రధానమైంది హైదరాబాద్కి వెళ్ళే రైల్వే లైన్, అది పరిష్కారం అవుతుంది అనుకున్నారు. దాని మీద ఎటువంటి ప్రకటన చేయలేదు. ఈ జిల్లాలో పారిశ్రామిక అవసరాలు చాలా ఉన్నాయి. ఇక్కడ దొరికే సున్నపురాయి నిల్వలకు అనుగుణంగా ఉన్నటువంటి మూతబడినటువంటి వాళ్ళ ప్రభుత్వమే మూత వేసినటువంటి సిమెంట్ ఫ్యాక్టరీని మళ్ళీ మేము తిరిగి తెరిపిస్తాము. పోయినసారి ఇచ్చినటువంటి ఎన్నికల వాగ్దానంలో ఉన్నదాన్ని ఈసారి అమలు చేస్తామని హామీ ఇస్తారేమోనని ఇక్కడ ప్రజలు ఆశించారు. దాని మీద కూడా ఏం చెప్పలేదు. అదేవిధంగా ఇక్కడ కాటన్ చాలా పెద్ద మొత్తంలో లక్షల టన్నుల కాటన్ పండుతుంది. దానికి సంబంధించినటువంటి టెక్స్టైల్ పార్కు ప్రకటిస్తారేమో అని చెప్పి ఎదురుచూశారు. ఇది గిరిజన ప్రాంతం, యూనివర్సిటీ ఇవ్వకపోయినా స్టడీ సెంటర్ అయినా ఇస్తారేమో అనేటువంటిది కోరుకున్నారు. అది కూడా చెప్పలేదు. ఇక్కడ విమానాశ్రయానికి వందలాది ఎకరాలు సేకరణ జరిపి అప్పజెప్పారు వారికి. వారు దాన్ని ప్రకటిస్తారేమో అనుకున్నాం, దాన్ని కూడా చేయలేదు. కాబట్టి ఈ జిల్లా ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో, ఏదైతే అడుగుతున్నారో, ఆ అడుగుతున్నటువంటి విషయాన్ని, కోరుకుంటున్న దాన్ని, ఏ ఒక్కదాన్ని కూడా ఆయన కేర్ చేయలేదు, పట్టించుకోలేదు, అదే సందర్భంగా కనికరించలేదు. ఎన్నికల నోటిఫికేషన్ లోపల ఈ అన్ని అంశాల మీద తమ యొక్క నిర్దిష్టమైనటువంటి శాంక్షన్లు చేయడం ద్వారా ఆ రకమైన నిరసన ఎదుర్కోవటం కోసం ఎదుర్కోకుండా ఉండేదానికి సిద్ధపడతారా అని చెప్పి సిపిఎం పార్టీ తరపున అడుగుతా ఉన్నాం. జిల్లా రహివాసి అని ప్రఖ్యాత్ కవి చిందం ఆశన్నా యాన్ని జైనత్ మండలాచ్యా కోరటా గావాత్ ఉత్తర్ వహణార్యా పెన్గంగా నదీచ్యా కాఠావర్ ఉభ్యా అస్లేల్యా ఓంకరేశ్వర్ మందిరాచ్యా అఖ్యయికేవర్ కోటేశ్వర్ గీత లిహిలీ తర్ మహాశివరాత్రిచ్యా దివశీ మందిరాచ్యా ప్రాంగణాత్ నిర్మల్ డిపిఓ శ్రీనివాస్ జైనత్ ఎంపీడిఓ ఆని గ్రామస్థాంచ్యా ఉపస్థితిత్ గీతా విశేషకారాచ్యా కార్యక్రమ్ పార్పడ్లా. తర్ పెండల్వాడా ఎథిల్ రాంబెల్లి నర్సమ్మా యాన్నీ ఇచ్చోడా ఎథిల్ శేఖర్ సోబత్ హే గాణే గాయలే ఆహే ఆని రిలీజ్ ఝాల్యానంతర్ లగేచచ్ తే ప్రచండ లోకప్రియ ఝాలే. వృందే రాజా వృణో వృందే వృహస్పతి వృంద ఇంద్రచాగ్నిత్రాసంధారయతాం ధ్రువం ధ్రువేణ హవిషా దేవాయం చ బ్రహ్మణస్పతి. యో వైదాం బ్రహ్మణో వేదామృతేనామృతాం పురే తస్మై బ్రహ్మజ బ్రహ్మాజ ఆదిగ్యేర్తిం ప్రజాం దదుః భాగదే వైనం ప్రణజతే. బ్రాహ్మణ ఆరుషే బుద్ధరే బ్రాహ్మణోర్వై సర్వా దేవతాః సర్వా విరే వైనం దేవతా విరుద్ధరే యావదేర్వై దేవతాస్త సర్వేదమిది బ్రాహ్మణే వంతస్వాహ బ్రాహ్మణేభ్య వేద విభ్యో వేదవే నమస్కృయాన్న महाशिवरात्री उत्सवानिमित्त शुक्रवारी सायंकाळी नगरमधून भव्य मिरवणूक काढण्यात आली. महाकाल सेना वेलफेअर सोसायटीच्या संयुक्त विद्यमानाने ही मिरवणूक काढण्यात आली. प्रमुख पाहुणे म्हणून माजी आमदार जोगुरामन्ना यांनी शोभायात्रेला सुरुवात केली. ही मिरवणूक स्थानिक रामलीला मैदानापासून शहरातील रस्त्यावरून गंगापुत्र शिवमंदिरापर्यंत निघाली. डीजे साऊंड सिस्टीममध्ये वाजवलेल्या या भक्तिगीतांवर तरुणांनी छान प्रकारे नाचले, तर हातात झेंडे घेऊन मिरवणूकही काढली. जय शंभो जय शंकर अशा नामाने रस्ते गुंजगुजून गेले. आणि मंत्री जोगुरामन्ना म्हणाले की महाशिवरात्रीला शोभायात्रा काढणे हे कौतुकास्पद आहे. भगवान शंकराच्या आशीर्वादाने सर्व मानव जीवांना आनंदी रहावे अशा शुभेच्छाही दिल्या. अभी मेरे स्टाइल में हाथ ऊपर नाचेंगे, कम ऑन क्लैप नाचो एवरीबॉडी कम ऑन.
कॉन्ट्रॅक्ट दराशी झालेल्या करारानुसार जिओ एम एस 60 नुसार वेतन फायदे आणि EPM ESI सुविधेच्या मागणीसाठी रिम्स कर्मचारी शनिवारी संपावर गेले. AITUC जिल्हा सरचिटणीस सिद्धा देवेंदर यांच्या नेतृत्वाखाली जिल्हा केंद्रातील रिम्स हॉस्पिटलच्या मुख्य गेटसमोर तंबू ठोकून बेमुदत संपावर गेले. अधिकारी व ठेकेदारांच्या विरोधात जोरदार घोषणाबाजी केली व आयटेकचे राज्य सचिव विलास प्रमुख पाहुणे म्हणून उपस्थित राहून या संपाला सुरुवात केली. रिम्स आणि सुपरस्पेशालिटी हॉस्पिटलमध्ये काम करणाऱ्या स्वच्छता सुरक्षा रक्षक आणि रुग्णसेवा कर्मचाऱ्यांना जिओ एम एस 60 नुसार केवळ 11,000 मानधन दिले जात आहे तर त्यांना 12,000 मानधन द्यावे असा आरोप विलास यांनी केला. तसेच PF अंतर्गत प्रत्येक कामगाराच्या खात्यात 3,023 रुपये जमा व्हायचे हवेत, मात्र 800 ते 1,600 रुपये जमा करून बाकीचे पैसे कामगार घेतात असे ते म्हणाले. మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ AITU సంబంధం గత 14 రోజుల నుండి రిమ్స్ ఎదుట సమస్యల గురించి నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఈ 14 రోజుల నుంచి నిరసన కార్యక్రమం చేపట్టినప్పటికీ రిమ్స్కు సంబంధించినటువంటి కాంట్రాక్టర్ ఎవరున్నారో వారు ఇంత దాకా వారు స్పందించకపోవడం చాలా విచారకరం. యాక్చువల్లీ PF ESI కట్ అయిన తర్వాత ఆయన 12,093 రూపాయలు ఇవ్వాలి. ఆ PF ESI కూడా యాక్చువల్లీ 3,023 పిఎఫ్ కట్ అవుతే కట్ కావాలి, 484 ESI కట్ కావాలి. అయితే ఇప్పుడు నింపేది ఏమంటే PFలో డిపాజిట్ చేసేది ఏమంటే 800 నుంచి 1,300 దాకా ఆయన డిపాజిట్ చేయడం జరుగుతుంది, మిగతాది అంతా మొత్తం దోచుకోవడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మేము ఇక తప్పని పరిస్థితులలో ఈ సమ్మె చేయడం జరుగుతుంది. ఈ సమ్మె చేసిన వెంటనే ఆయన ఒక లెటర్ పంపించడం జరిగింది, మేము ఇది హైకోర్టులో రిట్ వేయడం జరిగిందని. ఆ రిట్ అనేది కాదు, దానికి సంబంధించిన రిజల్ట్స్ ఏమొచ్చినాయో చెప్పాలి. రిట్ అనేది 10 సంవత్సరాలు ఉంటుంది, అట్లా కాదు కదా. దానికి సంబంధించిన రిజల్ట్స్ ఏమో చూపెట్టాలి వెంటనే. ఏదంటే ఈ 2 సంవత్సరాలు ఏదంటే దోచుకున్నాడు, ఆ దోచుకున్న డబ్బులు కక్కాల్సిందే, కార్మికులకు ఇవ్వాల్సిందే. ఎంతవరకు AITUC పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. महाशिवरात्रीच्या दिवशी मूळ जोडप्यांचा म्हणजे शिवपार्वतीचा विवाह सोहळा मोठ्या थाटामाटात पार पाडला आणि हा डोळ्यांना भावणारा असा होता. तर अनेक प्रमुख मंदिरांमध्येही शुक्रवारी विशेष पूजादी संस्कार अभिषेक तर होमादी यज्ञ करण्यात आले. तर आज शिवपार्वतीचा विवाह सोहळा श्री राजराजेश्वर मंदिरात वैदिक विद्वानाच्या वेदमंत्रानेही पार पडला. तर वसाहती व्यतिरिक्त आजूबाजूच्या भागातील भाविकांनी भव्यपणे हे पाहण्यासाठी मोठ्या प्रमाणात गर्दी केली होती आणि भक्ती परमानंद तल्लीन भाविकांच्या सोयीसाठी मंदिर समितीच्या वतीने चोख व्यवस्था करण्यात आली होती. గోవిందనామస్తరణద్వారదంగమహాగణపతి గౌరీ దేవత ఆరాధనం కరిష్మద్భుతాయ నారాయణాయ సుతయజ్ఞ విభూషితాయ గౌరీ సుతాయ గణనాథ నమో నమస్తం కన్యా విక్రమ బాలకే కపిల హస్తస్థాగ సేవితా గ్రహ నక్షత్రాణం
आदिलाबाद जिल्ह्यात महाशिवरात्रीचा उत्सव मोठ्या थाटामाटात आणि भक्तिभावाने साजरा करण्यात आला. भक्त उपवास दीक्षा पाठ करत असताना शंभू शंकराचे मोजमाप करतात आणि त्यांनी मंदिरांमध्ये जाऊन विशेष पूजा अभिषेक केले, प्रार्थना केली. त्यांनी भगवान शंकराच्या देवीचा आशीर्वादही प्राप्त केला, कृपेसाठी प्राप्त झाले. भाविकांच्या आगमनाने शहर गावातील अनेक मंदिरे गजबजून गेले. उत्सवांना एक आध्यात्मिक सौंदर्य प्राप्त झाले. नित्य भक्तिभावाने उपवास करणाऱ्या शिवदीक्षा आणि भाविकांसाठी शनिवारी संबंधित मंदिराच्या समित्याच्या संयुक्त विद्यमानाने महाअन्नदानाचे आयोजन केले होते. कोणतीही अडचण न होता व्यवस्थाही करण्यात आली. मंदिराची सुबक रचना आणि भव्य राजवट करण्यात आली होती. पूजेनंतर भाविकांनी शिवलिंगाचे दर्शन घेतले आणि महाप्रसाद ग्रहण केला. पंतप्रधान नरेंद्र मोदी यांच्या दौऱ्याने जिल्हावासियांची निराशा झाली असून जिल्ह्याच्या विकासासाठी कोणतेही आश्वासन न देता ते निघून गेले आणि आरमूर रेल्वे लाईन साधना समितीचे अध्यक्ष सिर्रा देवेंदर व सरचिटणीस निम्मला नरेंद्र यांनी सांगितले की शहरातील R&B गेस्ट हाऊस येथे साधना समितीच्या विद्यमानाने रेल्वे मार्गासाठी रेलेचा उपक्रम केला आणि शनिवारी 54व्या दिवसात दाखल झाला. तर पंतप्रधान मोदी या महिन्याच्या 4 तारखेला आदिलाबादला येणार असतील तर ते ड्रेनेजच्या कामाची पायभरणी करणे आणि हे वेदनादायक ठरेल तर ती प्राचार्य स्तरासाठी योग्य नाही आणि जिल्ह्यात अनेक वर्षांपासून प्रलंबित आहे. दीर्घकालीन समस्यावर आश्वासन न देता आणि किमान त्यांचा उल्लेखही न करता ते निघून गेले त्याच्यात अर्थ नाही असे ते म्हणाले. तर रेल्वे मार्ग सुरू करून बंद पडलेले CCI सिमेंट उद्योग सुरू करू असे सांगितले असते तर त्यांना खूप आनंद झाला असता. आदिलाबाद ते आरमूर आणि तरुणांना रोजगार उपलब्ध करून द्या, आगामी निवडणुकीत त्यांची योग्य माहिती दिली जाईल असा इशारा त्यांनी दिला. ఇక్కడ నుంచి ఆర్మూర్ వరకు ఒక 20-30 కిలోమీటర్లే. ఈ పటాన్ చెరువు నాగులపల్లె నుంచి సంగారెడ్డి భూదాన్ మీదకి వెళ్ళి రైల్వే లైను అని అంటున్నారు. అది కాని పని కాబట్టి ఫస్ట్ ఫేజ్ పని ఇక్కడనే చేయాలా. ఏదైతే కేంద్ర ప్రభుత్వం దేశంలో 11 ఇండస్ట్రియల్ కారిడార్ తీసుకొచ్చిందో నాగ్పూర్ టు హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ను కూడా ఏర్పాటు చేస్తే ఇక్కడ కొత్త ఇండస్ట్రీలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అందులో భాగమే రైల్వే లైన్ కనెక్టివిటీ, అందులో భాగమే సీసీ సిమెంట్ పరిశ్రమ, ఎయిర్పోర్టు, నవోదయ హై స్పీడ్ కనెక్టివిటీ, అలాగే నేషనల్ విద్య మొత్తం మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్ జిల్లా కూడా అభివృద్ధి పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ బీజేపీ ప్రభుత్వం ఆలోచించి ఆదిలాబాద్ జిల్లాకు ఇవన్నీ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో వచ్చే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వంకు ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరూ బుద్ధి చెప్తారని మేము తెలియజేస్తాం. उमेदवारांनी मोफत संगणक प्रशिक्षणाचा लाभ घ्यावा अशी सूचना आदिलाबाद चॅरिटेबल ट्रस्टचे अध्यक्ष ट्रस्टच्या वतीने प्रशिक्षण घेतलेल्या महिलांसाठी शनिवारी शहरात प्रमाणपत्र वितरणाचा कार्यक्रम घेण्यात आला. या कार्यक्रमाला प्रमुख पाहुणे म्हणून प्रख्यात डॉक्टर
नवमी अंजुम आणि समीउद्दीन उपस्थित होते. यावेळी उमेदवारांना प्रमाणपत्रे देण्यात आली. त्यानंतर सुमारे 350 लोकांना मोफत आरोग्य तपासणीच्या पावत्याही देण्यात आल्या. आजच्या युगात संगणक प्रशिक्षण आवश्यक असल्याचे वक्त्यांनी सांगितले. ये जिनके कार्ड है, ये कार्ड शहर भाई की तरफ से आपको आपके सफर को गूगल करें, आपके लिए दुआ भी करो. कारोबार है तो 100 लोग जाना है, 9 रोजे को 100 लोग 10 रोजे को, यानी 315 आदमी. कंप्यूटर कोर्सेस का तीसरा बैच पीजीडी से और उसी टैली अकाउंट्स के तीसरा क्लास आज मुकम्मल हुआ. इस ट्रेनिंग के और सेल को बच्चों को सर्टिफिकेट दिए गए. आदिलाबाद चैरिटेबल ट्रस्ट की तरफ से ये काम मुकम्मल में आया. वैसे हमारे आदिलाबाद के मशहूर मारूफ हैसियत शख्सियत हमारे डॉक्टर समीरुल साहब और उनके अहलिया डॉक्टर नूमी अंजुम साहिबा, इनके तरफ से बेवा औरतों के लिए फ्री चेकअप हेल्थ कार्ड दिए गए. 315 हेल्थ कार्ड दिए गए. ये बहुत बड़ी कुर्बानी उनकी अपनी कौम मिलत के लिए उन्होंने पेश की है. जब यूनुस भाई जब मेरे पास आए थे 3-4 महीने पहले कि हम लोग जो है सो ऐसा स्टार्ट कर रहे हैं, तो मैं बोला कि लाइक हम लोग अगर से कुछ भी देंगे फाइनेंशियली हम देंगे तो आपको दिखेगा कि इतना ही करें क्या बोले सरकार, वो लोग को भी दिखेगा आपको भी दिखेगा. हम लोग बोले हम प्रोफेशनली डॉक्टर्स हैं, तो हम डॉक्टर्स की तरफ से हम लोग क्या कर सकते वो बोलिए. तो यूनुस भाई बोले आप लोगों को जो है सो जो भी कंसल्टेशन फ्री चेकअप के लिए होगा वो जो है सो आप जो है सो उनको मत लीजिए, फ्री में जो है सो चेक करिए. फिर उसके बाद टेस्टों के बारे में भी बोले, मेडिसिन के बारे में भी बोले. तो उसमें क्या हो जाता है टेस्ट और मेडिसिन बोल के क्या हो जाता है, थोड़ा किसी का भी होते जो है सो कुछ जरूरत रहती किसी की जरूरत नहीं रहती, तो कंसल्टेशन फीस जो भी 300 रुपये जो रहेंगे डॉक्टर साहब के वो जो है सो हम आपको नहीं देंगे, वो फ्री में आपको जो है सो हम देखेंगे. मुख्यमंत्री रेवंत रेड्डी यांची काँग्रेस लोकसभा उमेदवारांशी शिष्टाचार म्हणून भेट झाली. तर महमूदाबाद लोकसभा काँग्रेसचे उमेदवार बाळाराम नाईक आणि कुटुंबांसह मुख्यमंत्री रेवंत रेड्डी यांची भेट घेतली. त्याचप्रमाणे महबूबनगर लोकसभा काँग्रेसचे उमेदवार चल्ला वंशचंद रेड्डी यांनी रेवंत रेड्डी यांची सौजन्याची भेट घेतली. करीमनगर जिल्ह्यातील विनवांका तहसीलदार तिरमलराव यांना निलंबित करण्यात आले आहे व के अरुण चौधरी, सुकाशी सुरोज, नीला पूर्णचंदर आणि मोहम्मद अकबर कुम्मकाई जे यापूर्वी तहसीलदार कार्यालयात धारणी ऑपरेट म्हणून काम करत होते त्यांनी जमिनीच्या तुकड्याची बेकायदेशीर नोंदणी केली व विनवांका उपनगरातील सर्वे क्रमांक 1224A मधील 6 खड्डे आणि 16 खड्डे जमीन जप्त करण्यात आली. पट्टेदार रमिदी शिवप्रिया ही अमेरिकेत असताना तिचा फोटो काढण्यात आला आणि त्यांची स्वाक्षरी करण्यात आली. या प्रकरणात निष्काळजीपणा केल्याबद्दल जिल्हाधिकारी पामेला सप्तती यांनी तहसीलदार तिरमला राव यांना निलंबित करण्याचे आदेश जारी केले. BRS पक्षाला आणखी एक मोठा धक्का. संयुक्त वरंगल DCCB चेअरमॅन मारनेनी रवींद्र राव आणि त्यांची पत्नी आयओलू MPP मधुमती यांनी पक्षाचा राजीनामा दिला. मुख्यमंत्री रेवंत रेड्डी यांच्या उपस्थितीत ते लवकरच काँग्रेस पक्षात प्रवेश करत आहे, तर निवडणुकीपासून ते BRS पक्षाशी संलग्न नसल्यासारखे वागत आहे. पक्षाचे कार्य अध्यक्ष KTR आणि आमदार हरीश राव यांनी मारनेनी यांच्याशी अनेकदा चर्चाही केली, पण या चर्चेनंतर त्यांनी विचार करून डील केली, पण अखेर त्यांनी पक्ष बदलण्याचा निर्णय घेतला.
जगित्यालामध्ये कल्याण लक्ष्मी धनादेश वाटपाची किमया घडते, तर काँग्रेस आणि BRS नेत्यांमध्ये प्रोटोकॉलवरून वाद झाला. धनादेश वितरणादरम्यान उभारलेल्या फ्लेक्सिग्लासमध्ये मुख्यमंत्र्यांचा किंवा MLC जीवन रेड्डी यांचा फोटो नसल्यामुळे काँग्रेस पक्षात संतप्त झाला. पण ते बोलत असताना आमदार संजय कुमार यांना अडवले. MLC जीवन रेड्डी आणि व्हीप अडलुरी लक्ष्मण एकत्र आले आणि वाद मिटला. निजामबाद जिल्ह्यातील बालकोंडा येथे एक दुर्घटना घडली. मकलूर मंडळाच्या आडवी मामिळपल्ली एक कुटुंब पोचमपडू येथील पवित्र गोदावरी नदीत स्नान करण्यासाठी आले होते, तर वडील मक्कल रेड्डी, मुलगा मक्कल महेश बल्लय्या आणि पुतणे श्रीनिवास पाण्यात पडले. त्यापैकी मुलगा आणि पुतणे चुकून पाण्यात बुडाले व वडील मक्कल रेड्डी यांनी पुतण्याला किनाऱ्यावर आणून त्याचे प्राण वाचवले, पण तो आपल्या मुलाला वाचवू शकला नाही. बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या. प्रजासेवा भवन मध्ये नित्य अन्नदान, कंदी श्रीनिवास रेड्डी यांच्या सेवेंचे कौतुक. जिल्ह्यात गांजा आणि अंमली पदार्थावर कारवाई, तपास करत असताना 2 आरोपींना अटक. DSP पत्रकार परिषद मध्ये तपशील उघड. शिवमंदिरांमध्ये भाविकांची गर्दी, शिवरात्री निमित्त अन्नदान. CM रेवंत रेड्डी यांची भेट घेणारे काँग्रेसचे लोकसभा उमेदवार, सौजन्यपणे भेट घेणारे बलराम नाईक आणि वंशीचंद रेड्डी. वीणवांका तहसीलदार तिरमला राव यांचे निलंबन, जिल्हाधिकारी पामेला सप्तती यांनी हे आदेश जारी. या होत्या आजच्या बातम्या. पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया. तोपर्यंत पाहत रहा अम्मा न्यूज, सत्तेसाठी जनतेसाठी. नमस्कार.